స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఐదు బుధవారము కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్కాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకాగా చేరుతుంది ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి ఆదాయం స్థిరంగా ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల మననలు అందుతాయి పదోన్నతి పొందవచ్చు వ్యాపారస్తులు కొత్త పనులు ప్రారంభిస్తారు విద్యార్థులకు అనుకూలం రావలసిన డబ్బు చేతికందుతుంది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి వారితో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి భూలావాదేవీలు లాభాలనిస్తాయి కళాకారులకు మంచి సమయం కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఇక ఈ రాశివారు ఈరోజు కొత్త పనులు ప్రారంభిస్తారు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ప్రయాణాలు కలిసి వస్తాయి ఆదాయం క్రమేపీ పెరుగుతుంది తీర్థయాత్రలు నదీ స్నానాలు చేస్తారు దేవత గురుభక్తి పెరుగుతుంది వ్యాపారం సంతృప్తిగా కొనసాగుతుంది వ్యాపార భాగస్వాముల వద్ద అవగాహన పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఆఫీసులో వాతావరణం అనుకూలంగా ఉంటుంది తోటి ఉద్యోగులు అధికారుల సహకారం లభిస్తుంది కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి బంధువర్గంతో సంబంధాలు పెంపొందుతాయి వాహనం మూలంగా కలిసి వస్తుంది ఇక దేవతా గురుభక్తి పెరుగుతుంది అనవసరమైన ఖర్చులతో ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు పనివారం పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది అయితే చిన్న చిన్న వివాదాల మూలంగా మనశ్శాంతి దూరం అవుతుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అంటతండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అద్భుతంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం విష్ణుమూర్తికి కర్పూర హారతిని ఇవ్వండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి